వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏపీలో దుర్మార్గమైన 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దని అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యవహరించాలని, తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఏదో కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాను. కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం, ఇదిగో ఈ చేశామని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక 100 రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ 100 రోజుల లోపల ఏమి చేశామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మన రాజకీయాలకు అడ్డుపెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పానని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గు తేల్చండి, ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు. 2-3 రోజులు గడిచిపోయాయి. గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నానా రాద్ధాంతం సృష్టిస్తున్నాడు, దాని పర్యవసానం ఇదేనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నెయ్యి వెళ్ళింది అన్నాడు, అపచారం జరిగిపోయింది అన్నాడు, సంప్రోక్షణ చేయించాలన్నాడు, రకరకాలైనటువంటి విజయాడు. దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పుపట్టను, కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేశాడు. అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం కాదు. ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా, సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా, లేదా సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది, ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకొక మాట మాట్లాడిస్తున్నావో, ఆయన ఏ విధంగా అయితే చిలక పలుకులు పలుకుతున్నాడో అదే ధోరణిలో ఒక ఐజీ స్థాయి అధికారిని నీకు అనుకూలమైనటువంటి వాడిని వేసుకొని సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారులు నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈరోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి మేము అభిప్రాయపడతాం. పోలీసులు వారి కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయించినట్లు అడిషనల్ ఎస్పీ కృష్ణారావు తెలియజేశారు. కడప నగరంలోని ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో విజయవాడకు చెందిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు దివ్య ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణపై ఉచిత పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన పోలీసులు వారి కుటుంబాలకు చెందిన మహిళలకు క్యాన్సర్పై అవగాహనతో పాటు స్క్రీనింగ్ టెస్టులు చేయించినట్లు తెలియజేశారు. 2 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంపు ఉంటుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కడప డిపిఓ ఆవరణలో ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో మన పోలీస్ సిబ్బందికి మరియు పోలీసు కుటుంబ సభ్యులకి, స్త్రీలకు ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అవగాహన మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ దివ్య గారు మరియు వాళ్ళ సిబ్బంది మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు కడపకు రావడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజులు కూడా మన పోలీస్ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకి, స్త్రీలకందరికీ కూడా
ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు ఈ రెండు వీటికి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు మన ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేశారు. ఆయన ఈరోజు వేరే పనిలో ఉండి రాలేకపోయినారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మహిళల్లో వచ్చే రెండు ఇంపార్టెంట్ క్యాన్సర్స్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అండ్ రొమ్ము క్యాన్సర్, ఈ రెండింటి గురించి అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ కోసం ఈ ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నాం ఈ క్యాంప్ అనేది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జనరల్గా 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వయసులో ఉంటుంది, 50 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్. అండ్ రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్లీ 50 ఇయర్స్ దాటాకే చూస్తాం. సో ఈ క్యాన్సర్ మనం మొదటి స్టేజ్లో కనుక్కోవాలనే అంటే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్కేమో మామోగ్రఫీ చేస్తాం, గర్భాశయ ముఖద్వార. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు. అతివేగంతో జీవితాలను ప్రమాదాల్లోకి నెట్టవద్దని అన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వుల మేరకు కాకినాడ ఎస్డీపీఓ రఘువీర్ విష్ణు సారథ్యంలో కాకినాడ ట్రాఫిక్ సీఐలు ఎన్ రమేష్, డి అప్పలరావులు కాకినాడ ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఘటనా స్థలాన్ని స్థానిక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావులు సందర్శించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాపాలన అంటే ప్రజలను కాపాడేలా ఉండాలని, ప్రజా వ్యతిరేక విధానాలతో వారిని ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. ప్రజలకు వస్తా నువ్వు చిన్నలు, నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డా, నీకు ఏం కక్ష ఉందో నాకు తెలియదు. ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి షెడ్డును కూలగొట్టిన ఆయన నాయకుడు. నేను అంటున్నా నాయకుడు నువ్వు ఎట్లా కూలగొట్టిన వారే పోటీ తెలుస్తుంది. అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు, షెడ్లు కూలగొట్టి అలా ఉన్న సామాను కూడా డోజర్ లెక్కించి అంటే ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు. అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులు అయితే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోదు అనుకుంటున్నావు. వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు. వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇలా ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి, సండే ఉండదు కాబట్టి, అంటే మీకు జడ్జీల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు మీకు, మీకు కోర్టుల మీద నమ్మకం లేదు మీకు, మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి, నువ్వు కూలగొడుతున్న అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు, ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు. అంటే కోర్టులు స్టే అట్లా దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములు దాని విలెంతనో కట్టి వాళ్ళకు భూములు బదులుగా భూములు ఇచ్చి తీసుకో, లేదా వాటి కొనుక్కో, వాటి అక్వైర్ చేసే ప్రయత్నం చేయి. నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగిరిలాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నువ్వే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వం గురించి ఆలోచించిన మాట్లాడే మాటలు తడకాల్సిన మాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోడ్ల పనులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపనలు, అభివృద్ది పనిలో గూడెం నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుందని స్పష్టం. సీఎం చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి కొట్టు అసహనం, తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. గుండుగల్లు గ్రామంలో ఉత్సాహంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఏపీలో దుర్మార్గ పాలన కొనసాగుతుందన్న మాజీ మంత్రి కాకాని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అసహనం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.